ఏపీ మరోకుల దురహంకార ఘటన వెలుగులోకొచ్చింది. కూలీ డబ్బులు అడిగినందుకు దళిత యువకుడిపై ఓ యజమాని అమానుషంగా దాడి చేశాడు. చితకబాడమే కాదు, కులం పేరుతో కూడా దూషించాడని బాధితుడు బోరుమన్నాడు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన దళిత యువకుడు వల్లూరి సురేష్ ను కూలీ పని కోసం ఓ కాంట్రాక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన సాయిరాం ఫైర్ వర్క్స్ సంస్థకు తీసుకెళ్లింది. సురేష్ తో వెట్టి చాకరీ చేయించుకున్న సాయిరాం ఫైర్ వర్క్స్ యాజమాన్యం కూలీ డబ్బులు ఎగ్గొట్టింది. కూలీ డబ్బులు అడిగిన పాపానికి సురేష్ పై దాడికి పాల్పడింది ఆ యాజమాన్యం. 2 నెలల పాటు పని చేయించుకుని కూలీ డబ్బులు ఇవ్వలేదని, పైగా తనపై 2 రోజుల క్రితం దాడి చేశారని బాధితుడు సురేష్ వాపోయారు. తీవ్రంగా గాయపడిన సురేష్ కు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సాయిరాం ఫైర్ వర్క్స్ పండూరు అన్నవరం ఓనర్ అతను బ్రహ్మాజీ కూలి డబ్బులు అడిగినందుకు కులం పేరు ఎత్తి కులాన్ని తిట్టి మాది అన్ని బూతులాడి చిట్టుకు పెట్టి ఇలాగ కుట్టి నన్ను చిత్రహింసలు పెట్టారండి. దాటిలో ప్రధాన సూత్రగారి వల్లూరి సుబ్రహ్మణ్యం చాలా దారుణం చేయించడం దగ్గరుంది. ఎందుకంటారు కారణం? కూలి డబ్బులు అడిగినందుకండి. 29వ తారీఖు 1 గంట నుంచి మొదలెట్టుకుని సాయంత్రం 5:30 దాకా పోలీసులు కంప్లైంట్ ఇచ్చేస్తారు. కూలి ఈరోజు వచ్చి డిఎస్పీ ఎంక్వైరీ కూడా జరిగింది సార్. అక్కడి నుంచి వచ్చారండి, తాడేపల్లిగూడెం నుంచి వచ్చారండి. సాయిరాం ఫైర్ వర్క్స్ పండూరు అన్నవరం ఓనర్ అతను బ్రహ్మాజీ కూలి డబ్బులు అడిగినందుకు కులం పేరు ఎత్తి కులాన్ని తిట్టి మాది అన్ని బూతులాడి చిట్టుకు పెట్టి ఇలాగ కుట్టి నన్ను చిత్రహింసలు పెట్టారండి. దాటిలో ప్రధాన సూత్రగారి వల్లూరి సుబ్రహ్మణ్యం చాలా దారుణం చేయించడం దగ్గరుంది. ఎందుకంటారు కారణం? కూలి డబ్బులు అడిగినందుకండి. 29వ తారీఖు 1 గంట నుంచి మొదలెట్టుకుని సాయంత్రం 5:30 దాకా పోలీసులు కంప్లైంట్ ఇచ్చేస్తారు. కూలి ఈరోజు వచ్చి డిఎస్పీ ఎంక్వైరీ కూడా జరిగింది సార్. అక్కడి నుంచి వచ్చారండి. వల్లూరు సత్యబాబు మాదిగా, తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నిన్న సాయంకాలం వల్లూరు సురేష్ అంటే మా చిన్నాన్నగారు అబ్బాయి, మరి చుమారుగాడు సహబోధకుల మధ్యలో ఏ విధంగా వచ్చాడో నాకు తెలియదు, కానీ కాకినాడ వచ్చి అన్నయ్య నేను చనిపోయేలాగా ఉన్నాను, నా పరిస్థితి ఎలాగుందాను, కానీ మేము ఏం జరిగిందని మా టౌన్ ప్రెసిడెంట్ నవీన్ గారు, అలాగే మా కోల భాస్కర్ రావు గారు, మా యొక్క ఎంఆర్పిఎస్ టీంతో అతను వద్దకు వెళ్ళగా కల్పనా దగ్గర సహబోధకుల మధ్యలో ఎవరో ఒక అజ్ఞాతవాసి తీసుకొచ్చి అక్కడ ముచ్చట పెట్టగా ఇమీడియట్గా మాకు బాధ కలిగాయన్ని జీజీహెచ్ దగ్గర తీసుకొచ్చి సుమారుగా మరి అతను 2 నెలల నుంచి అక్కడ పనిచేస్తున్న సందర్భంలో మరి వారు ఆ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అన్నవరం అనే ఒక ఆయన ఓనర్ ఎవడరా మీ అన్నయ్య మీ అన్ని జిల్లా లెటరేటరా ఇదేంట్రా నీ అమ్మ మాది అతను చెట్టు కట్టి అతను అన్నవరం వాళ్ళ యొక్క బావగారు అనేటువంటి అన్నవరం వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా తేజ మరి ఇంకొక ఆయన కూడా మరి ఇతన్ని అతి క్రూరంగా ఒక ఈ రోజుని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులకి ఎంత అవమానకరం జరుగుతుందనే నిదర్శనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సందర్భంలో హెచ్చరిస్తూ ఉన్నా మరి ఈ యొక్క దళితుల మీద ఇంతటి దారుణం మరి నేను ఇంతవరకు కూడా ఎక్కడ చూడలేదు.